బడ్జెట్లో ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు అసలు అమలవుతున్నాయా? మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో చేసిన ప్రకటనలు ఎన్ని అమలు చేశారు? కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుందా? ఆర్థిక మాంద్యం ప్రభుత్వ పథకాలపై ఏ మేరకు ప్రభావం చూపింది? టేక్ ది స్టోరీ. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లక్ష్యాలను నిర్దేశించుకుంది. దేశవ్యాప్తంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయడంతో పాటు పేద మధ్యతరగతి ప్రజల కోసం సంక్షేమ పథకాలు రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. వీటిలో కొన్ని అమలు కాగా మరికొన్ని మాత్రం లక్ష్యాలకు దూరంగా నిలిచిపోయాయి. పన్ను వసూలు తగ్గడం, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో ప్రభుత్వం పథకాల అమలులో దూకుడుగా ముందుకు వెళ్లలేకపోయింది. దేశవ్యాప్తంగా నిరుపేదలకు ఇళ్లు నిర్మించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస యోజన పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కింద 2022 నాటికి 1.92 కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యం పెట్టుకుంది. అయితే పథకం ప్రవేశపెట్టిన 2015 సంవత్సరం నుంచి 2019-20 వరకు 91 లక్షల ఇళ్లను నిర్మించింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఈ సమయానికి 1.5 కోట్ల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4.5 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారు. నిర్దేశిత లక్ష్యాలకు కేంద్ర ప్రభుత్వం ఆమడ దూరంలో నిలిచింది. మరోవైపు దేశవ్యాప్తంగా 2024 నాటికి గ్రామీణ ప్రాంత ప్రజలకు కుళాయి ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కేవలం 3.28 కోట్ల మంది గ్రామీణ ప్రాంత ప్రజలకి కుళాయి నీళ్లు అందుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలంటే రోజుకు కొత్తగా 100,000 గృహాలకు పైప్లైన్ ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా ఎలాంటి పనులు ఇప్పటి వరకు జరగలేదు. దేశంలో పరిశోధన రంగాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఫౌండేషన్ ఏర్పాటుకు సంబంధించి మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు రిపోర్టు మాత్రమే పూర్తయింది. ఫైలు మాత్రం వివిధ శాఖల ఆమోదం కోసం ఎదురుచూస్తోందని చెప్పొచ్చు. ఆర్థిక మాంద్యంతో విలవిలలాడుతున్న దేశ ఆర్థిక పరిస్థితికి జవసత్వాలు కల్పించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ప్రభుత్వ రంగ సంస్థల్లో 1.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా కేవలం 17,324 కోట్లు మాత్రమే ఉపసంహరించుకోగలిగింది. పెట్టుబడుల ఉపసంహరణ అత్యంత కీలకమైన ఎయిర్ ఇండియా విక్రయం నెమ్మదిగా కదులుతోంది. విదేశీ మార్కెట్ల నుంచి విదేశీ కరెన్సీ ఎంత రుణం తీసుకొచ్చారో ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పాన్ కార్డ్, ఆధార్ అనుసంధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ విధానాన్ని ప్రవేశపెడతామని గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించినా ప్రస్తుతానికి బిజినెస్ టు బిజినెస్ విధానం స్వచ్ఛందంగా అమలు చేసి పరిణామాలు పరిశీలించాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. ప్రభుత్వం ఆర్భాటంగా బడ్జెట్లో ఎన్ని పథకాలు ప్రకటించినా వీటిలో కొన్ని మాత్రమే అమలవుతున్నాయి. నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాలు చేరుకోలేకపోవడంతో కొన్ని పథకాలు అమలులో వేగం తగ్గితే మరికొన్ని కార్యరూపం దాల్చడం లేదు.